అది కథాబలం లేదు అసలు బోరింగ్ అనిపిస్తుంది సినిమా మొత్తం వాళ్ళు కూడా అష్ట దరిద్రంగా ఉన్న దానిలో దరిద్రంగా ఉన్న సినిమా ఇది అని చెప్తారు సినిమా అయితే వర్స్ట్ ఉందండి బాలే దరిద్రంగా ఉందండి సినిమా ఇంకా బా కాన్సంట్రేట్ చేసి ఇంకా బాండ్ స్టోరీ మీద అనిపిస్తుంది అంటే సినిమా గురించి ఏం చెప్తామండి నాకైతే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకు సినిమా అసలు నచ్చలేదు అండ్ ఒకటే నచ్చింది అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక్కటి నాకు నచ్చింది అండ్ ఇంకోటి ఏం చెప్తాం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు చాలా బాగా నచ్చింది రామ్ గోపాల్ యాంగిల్స్ ఏదైతే పెడతారో యాంగిల్స్ అండ్ టేకింగ్ చాలా బాగుంది ఇక కథ బలం లేని సినిమా అని చెప్పొచ్చు రామ్ గోపాల్ వర్మ గారు ఇలాంటి సినిమా తీశారా నాకే నమ్మబుద్ధి అవ్వట్లేదు అయినా ఏంటంటే ఏంటి రామ్ గోపాల్ వర్మ అంటే ఏంది మీరు ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ లాంటి వాళ్ళు సార్ మీరు మీకు ఒక ఇన్స్టిట్యూషన్ లా భావిస్తాం మేము తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో న్యూ ఫిలిం మేకర్స్ కి అందరికీ ఒక దారి ఇండస్ట్రీకి కొత్త పరిచయం చేశారు శివ ద్వారా మీరు అలాంటి డైరెక్టర్ మీరు కొంచెం ట్రిబ్యూట్లు బీట్లు మానేసి అది కథాబలం లేదు అసలు బోరింగ్ అనిపించింది సినిమా మొత్తం నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ వర్మ గారు టేకింగ్ సూపర్ అంటే ఆయనని మనం తక్కువ చేయాలి అని అలా కాదు ఎందుకంటే మన టాలీవుడ్ నుంచి బాలీవుడ్ని మొత్తం ఊపేసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు వన్ ఆఫ్ బెస్ట్ డైరెక్టర్ ఇన్ ఇండియన్ అని చెప్పి ఇండియన్ సినిమా అని చెప్పచ్చు రాజశేఖర్ గారు కూడా చాలా సటిల్ గా చాలా నీట్ గా సూపర్ గా చేశారనమాట సెకండ్ హాఫ్ లైట్ గా అనిపిస్తుంది కానీ తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోతుందా అసలు ఆగదు అనమాట సినిమా అట్లా ఉంటుంది అనమాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్నా సినిమాటోగ్రఫీ తీసుకున్నా అన్ని సూపర్ అనమాట డైరెక్షన్ సూపర్ అసలు ఏ జర్నర్ ఫిక్స్ అయితే ఆ జర్నర్కి వెళ్ళిపోతాడు సో అదే విధంగా ఫిక్స్ అయిపోయారనమాట ఏదో టైం పాస్ కాక కొంతమంది ఉంటారు పది పర్సెంట్ ఫ్యాన్స్ రామ్ గోపాల్ వర్మకి వాళ్ళు వచ్చి చూసినప్పటికీ వాళ్ళు కూడా అష్ట దరిద్రంగా ఉన్న దానిలో దరిద్రంగా ఉండే సినిమా ఇది అని చెప్తారు ఒక టికెట్ తో పాటు ఒక చిన్న రూపాయి పెట్టాలి జండు మమ్మల్ని కొండు ఎవరు అది కొనుక్కొని పోయి చూస్తే ఓకే అనిపిస్తుంది అది కూడా నిద్రపోతారు అంత దరిద్రంగా సినిమా అయితే వరస్ట్ ఉందండి బాగా దరిద్రంగా ఉందండి సినిమా వరస్ట్ సినిమా స్టోరీ ఉండుంటే స్టోరీ పైన కాన్సన్ట్రేట్ చేసేస్తుంటే ఇంకా బాగుండు అనిపించింది ఎక్కువ ఇంకా బాగా కాన్సన్ట్రేట్ చేసి ఇంకా బాగుండి స్టోరీ మీద అనిపించింది సినిమా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు కూడా ఒక థ్రిల్లింగ్ రైడ్ లాగా అనిపించింది అంటే జాయ్ రైడ్స్ ఉంటాయి కదా అలా అనిపించింది రీజన్ ఏంటంటే సినిమా తీసిన విధానం అండి స్క్రీన్ ప్లే కానీ కెమెరా వర్క్ కానీ మ్యూజిక్ కానీ అన్ని ఎలిమెంట్స్ కూడా సూపర్ గా ఉన్నాయండి ఇలాంటి స్టోరీ ఇప్పటిదాకా రాలేదని చెప్పాలి తెలుగులో అయితే ట్వీట్లు చేసి బండ్ల గణేష్ పవన్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ జాతర షురూ అయిందంటూ వకీల్ సాబ్ గురించి ట్వీట్ చేశారు